హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అమ్మాయి. మీ శ్రీ విద్య. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అయితేనండి శారీ డ్రాపింగ్, శారీ ఎలా కట్టుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది డ్రెస్ వేసుకుంటారు, కాకపోతే కొన్ని అకేషన్స్లో మనం కంపల్సరిగా శారీ కట్టుకోవాలి. లైక్ శ్రీమంతం కానీ ఏదైనా ఫంక్షన్స్కి కంపల్సరీ కట్టుకోవాలి కాబట్టి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చూసే ముందండి, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మీకు నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ వస్తే మీరు ఈజీగా నా ఒక వీడియోస్ చూడొచ్చు. ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం పైకి పొట్ట పైకి కట్టుకోవాలండి, మెయిన్ అదే. మనం చాలామంది కిందకి కట్టుకుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మనం కొంచెం పైకి కట్టుకుంటే కనుక మనం సిట్టింగ్ పొజిషన్లో కానీ నడవటంలో కానీ మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. మెయిన్ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఇంకా అలా పైకి పొట్ట పైకి కట్టుకుంటే కనుక మనకి బేబీకి కూడా మూవ్ అవ్వటానికి ఈజీగా ఉంటుంది, మనకి కూర్చున్నప్పుడు కూడా అంత ఎక్కువ ఇబ్బంది ఉండదు. మనం ఇన్నర్ కట్టుకునేటప్పుడు, అంటే లంగా కట్టుకునేటప్పుడు కొంచెం లూజ్గా కట్టుకొని మరీ టైట్గా కట్టుకోవద్దు, అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు స్టమక్ దగ్గర. కాబట్టి కొంచెం పైకి, నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం పైకి కట్టుకుని పొట్ట పైకి అప్పుడు మనం శారీ అనేది కట్టుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్. ఇంకా ఏంటి డిఫరెన్స్ మామూలుగా శారీ డ్రాపింగ్కి ప్రెగ్నెంట్ టైంలో ఎలా కట్టుకోవాలి అనే డిఫరెన్స్ అయితే కనుక మెయిన్ నేను చెప్పినట్టుగా పొట్టపైకి కట్టుకోవాలండి మెయిన్. ఇంకా మిగిలినంతా సేమ్, కొంచెం లూజ్గా కట్టుకోవాలి, మరి ఎక్కువ గట్టిగా కట్టుకోకూడదు. అలా పైకి మనం పొట్టపైకి కట్టుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కిందకి అయితే కనుక చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం పైకి కట్టుకుంటే కనుక బేబీ కూడా మూవ్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. ఇంకా అలా నేను స్టెప్స్ పెట్టేసుకున్నాను. కొంచెం స్టెప్స్ కూడా కొంచెం మనం చాలామంది 6 పెట్టుకుంటారు, లేదంటే 5 స్టెప్స్ పెట్టుకుంటారు. ఆ టైంలో కొంచెం మనం 4 స్టెప్స్ అలా పెట్టుకుంటే కనుక మనకి కొంచెం స్టమక్ అనేది కనపడకుండా కొంచెం బాగుంటుంది, లేకపోతే సైడ్ ఇంకా అలా కనిపిస్తూ ఉంటుంది. నాకు అలా ఇష్టం పర్సనల్గా, నేను మామూలుగా సజెస్ట్ చేస్తున్నాను అంతే మీకు. నేనైతే కనుక ఇంకా ఆ టైంలో అలా కట్టుకుంటాను, కొంచెం స్టెప్స్ అనేవి ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువ తీసుకుంటాను. ఇంక ఇక్కడ కుచ్చిళ్ళు కట్టుకుంటున్నాను అన్నమాట. నాకు ఇప్పుడు 6th మంత్ అండి. చాలామంది 7th మంత్లో లేకపోతే 5th మంత్లో ఆ టైంలో అలా శ్రీమంతాలు చేసుకుంటారు, అప్పుడు కంపల్సరీగా శారీ కట్టుకోవాలి కదా. నాకు అనిపించింది కొంతమందికి తెలియ ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు కదా, అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నాకు ఫస్ట్లో నాకు తెలిసేది కాదు, మా మమ్మీ వాళ్ళని అడిగేది అన్నమాట. అంటే మనకి తెలిసిపోతుంది మ్యాక్సిమం, మనం ఎప్పుడు కొంచెం కింద కట్టుకుంటాం కదా, ఆ టైంలో అలా కట్టుకోకూడదని మనకే తెలుస్తుంది. ఇంకా అలా కుచ్చిళ్ళు పోసేసుకొని పెట్టేసుకోవాలి, అంతే. సింపుల్, చాలా అయిపోయింది, సింపుల్గా ఉంటుంది. మ్యాక్సిమం అందరికి శారీ కట్టుకోవటం వచ్చు కదా, కానీ ఆ టైంలో కొంచెం పైకి కట్టుకోవాలని ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను, అంతే. మ్యాక్సిమం ప్రెగ్నెంట్ టైం, కన్సీవ్ అయిన టైంలో ఎక్కువగా మ్యాక్సిమం డ్రెస్సెస్ వేసుకుంటారు, అదే కంఫర్టబుల్. కానీ వెనక చాలామంది, అంటే ఓల్డ్ టైంలో అయితే కనుక ఎక్కువ శారీసే ప్రిఫర్ చేసేవారు కదా, ఎలా మేనేజ్ చేసేవారో ఏంటో. ఇప్పుడు మనకి డ్రెస్సెస్ ఇవన్నీ అలవాటు అయిపోయి కొంచెం శారీని అవాయిడ్ చేస్తూ ఉంటాం, కానీ శారీ కొన్న అందం డ్రెస్సెస్కి అయితే రాదు కంపల్సరీగా. ఇంకా నేను శారీ కట్టుకుంటాం అయితే ఫినిష్ అయిపోయింది. ఎలా వచ్చింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు, ఇది జస్ట్ నేను అమ్మాయిలకి వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎలా కట్టుకోవాలని నేను చూపిద్దాం అనుకున్నాను అంతే, ఎవరు తప్పుగా తీసుకోవద్దు.
హైట్గా ఉన్న పర్సన్స్కి అండి కొంచెం కన్సీవ్ అయిన తర్వాత ఒక 6 మంత్స్కి కూడా అంత స్టమక్ అయితే కనిపించదు. కొంచెం పొట్టుగా ఉన్న వాళ్ళకి అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ తెలుగు అమ్మాయి.